హలో ఫ్రెండ్స్, రేణు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకి నా మొదటి వ్లాగ్తో వచ్చేసానండి. నా మొదటి వ్లాగ్ని నా హస్బెండ్ రవి బర్త్డేతో స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. ఈ వ్లాగ్ని నేను 2 పార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నా. ఫస్ట్ పార్ట్లో నేను రవికి సింపుల్గా లంచ్ మీల్ ప్రిపేర్ చేశాను, అవి ఎలా ఉన్నాయో, రవికి ఎంతవరకు నచ్చాయో తన మాటల్లోనే వినండి. ఇంకా సెకండ్ పార్ట్లో కేవలం 30 నిమిషాల్లోనే సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ఎలా చేశానో మీకు చూపిస్తాను. 30 నిమిషాలు దేనికంటారా? సింపుల్గా ఎమోజీ కేక్, ఎమోజీ డెకరేషన్స్ చేశా. సర్లేండి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ. సరే, ఇంకా రవి రియాక్షన్స్, తను చేసిన హడావిడి ఎలా ఉందో చూసేయండి మరి. హాయ్ అండి, నేను రవి, రేణు హస్బెండ్ని. ఈరోజు నా బర్త్డే అందుకని చెప్పేసి రేణు ఏం చేసిందంటే ఒక చిన్న సైజ్ చికెన్ మేళా చేసింది. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ పకోడా. ఆఫ్ కోర్స్ ఇది స్వీట్ చికెన్తో చేయలేదు, ఇది ఇది ఆప్రికాట్స్తో అంటే ఏదో స్వీట్ చేసింది. అండ్ ఇది రైతా. నాకైతే ఫుల్ ఆకలిగా ఉంది ఇవన్నీ చూస్తుంటే, తినేద్దాం అనుకుంటున్నాను. నేను ప్లేట్ ఇస్తావా మరి? ఓకే, ప్లేట్స్ విత్ స్పూన్స్. బర్త్డే నాదైనా సరే సర్వింగ్ నేనే చేసుకోవాలి. యూట్యూబ్ మహిమ. ఒక్కొక్క దాంట్లో స్పూన్ పెట్టుకుని ఓకే, ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం మరి. వీడియో కదండి, కొంచెం తక్కువ పెట్టుకుంటాను. నేను మామూలుగా అయితే ఇంకెక్కువ తింటా. కొంచెం చికెన్ కర్రీ, మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు చేసేద్దామా లేకపోతే స్టార్టర్? ఇయ్యా స్టార్టర్, ముందు స్టార్టర్ వేసుకుందాం. ఫస్ట్ లెమన్, లెమన్ మా కిడ్స్ పక్కనే ఉండి చూస్తున్నారు, నాకు నవ్వు వస్తుంది మరి. అండ్ చిల్లీ స్పైసీనెస్ కోసం. మమ్మీ వీడియో కోసం ఇవి యాక్ట్ చేయాలి, ఎందుకంటే కెమెరా వెనకాల మా వైఫ్ ఉంది. బాగున్నా బాగోపోయినా నేను ఎక్స్ప్రెషన్ అదే ఇవ్వాలి. బట్ జోక్స్ అపార్ట్, చికెన్ సూపర్ అంతే. కూర్చుని మొత్తం స్టార్ట్ అయితే తినేలా ఉన్నాను, బిర్యానీ స్టార్ట్ చేయాలి. మధ్యలో మా వైఫ్ అని చూడాల్సి వస్తుంది, అది టెన్షన్ ఏమో మరి. వీడియో టెన్షన్, ధైర్యం కోసం చూస్తున్నట్టున్నాను. మళ్ళీ బిర్యానీ ఎప్పుడే తినేస్తుందో ఏంటి, స్టార్ట్ తినకుండా అంటారేమో అని చెప్పి. ఫ్లేవర్స్ అయితే సూపర్. అండ్ నేను వితౌట్ కర్రీ కూడా ట్రై చేయాలి ఒకసారి రైస్ ని. నేను విత్ కర్రీ టేస్ట్ చూసాను డైరెక్ట్. బిర్యానీ అయితే ఫ్లేవర్స్ సూపర్ ఉన్నాయి, సూపర్ అంటే.
రైతా కూడా అమోఘం. ఇదేంటిది రైతానా? ఇది కొంచెం ఆర్ అనిపించట్లే. మా ఆవిడ వీడు కట్ చేస్తే నేను తినేయాలంటుంది. రైతులే పోతున్నాం నేను చూస్తుంటే అని. ఓ మా పాప వచ్చింది, తిందాం కలిసి తిందాం, టేస్ట్ చూద్దాం, కొంచెం తినిపిస్తాను. అన్న ఏం చేస్తున్నాడు? ఈ పక్కన ఉన్నారా? బిర్యానీ తింటావా? నీ చేతితో తింటావా? నేను తినిపించిన నువ్వే తినేస్తావా? తిన్నా. బాగుందా జాను? యమ్మీయా. బాగుందా చిన్న? నచ్చిందా? ఇంకా కొంచెం దగ్గర రా, నా పట్టుదల. స్పైసీగా ఉందా చిన్న? కొంచెం కొంచెం. రైతా కలుపున రైతా వేస్తాను. బాగున్నది పెట్టినా? పెరుగు బాగుందా? ముందుకురా. ఇంకైతే డిజర్స్ లోకి వెళ్ళిపోదాం. అదైతే డెలీషియస్ గా కనిపిస్తుంది. ఏం చేయాలో చూద్దాం. ఈ ప్లేట్ తీసేసి హ్యాండ్ వాష్ చేసేసుకుని వచ్చేస్తాను. ఓకే అండి, మొత్తం ప్లేట్స్ అన్ని క్లీన్ చేసేసాము. ఇప్పుడు ఆప్రికాట్ తో ఉన్న స్వీట్, దీని పేరు ఏదో నాకు నోరు తిరగట్లేదు. అది కుబానికా మీఠా అంట. కుబానికా మీఠా చూడండి ఎంత నైస్ గా గార్నిష్ చేసిందో చూద్దాం. ముందు ఇది టేస్ట్ ఎలా ఉందో. ఇది టేస్ట్ బాగా వస్తే కనుక రేణుని యూట్యూబ్ వీడియో చేయమంటాను, దీని గురించి తప్పకుండా అప్లోడ్ చేస్తాం. చాలా బాగుంది. వావ్, నేను ఈ స్వీట్ ఇంత టేస్టీగా ఉండదు అనుకోలేదు. అప్పటి నుంచో ఎప్రికాట్స్ ఎప్పుడో తీసుకొచ్చి ఉంచాం కానీ యూజ్ చేయట్లా. రేణు చేస్తాను 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 అంటుంది కుబానికా మీఠా, బట్ ఈరోజు చేసిన బర్త్డేకి చాలా బాగుంది. ఇక నుంచి ఆప్రికాట్స్ తెస్తూనే ఉంటా, చేయించుకుంటూనే ఉంటాయి. స్వీట్ చాలా బాగుంది. అండ్ ఇది ఈ ఆప్రికాట్ నేను ముందు ఏంటంటే ఎవరు తినట్లేదని చెప్పి డైరెక్ట్ ఫ్రెష్ది తినేయడానికి ట్రై చేశాను. బట్ అదంత లిట్ బిట్ ఆఫ్ బెటర్ టేస్ట్, కొంచెం చేదుగా ఉంటుంది. బట్ ఇది ఈ స్వీట్ ఉంది సూపర్ అంతే. నేనైతే మేబీ నేను ఐస్ క్రీమ్ తిన్నేమో, ఇదే నేను మొత్తం తినేస్తాను. అక్కడ మా వైఫ్ ఏమో ఏంటి నాకు వంచుకుండా తినేస్తావా అంటుంది. ఇందాక గ్రౌండ్ లో తినదంతా ఒక ఎత్తు అయితే ఇది ఇంకో ఎత్తు. మొత్తం ఆ ఫ్లేవర్ సంగతంతా మర్చిపోయాను అంతే. కంప్లీట్ మంచి ఫినిషింగ్ టచ్ ఇది. నీకు పెట్టినా? దగ్గరికి వెళ్ళు.
కన్ఫర్మ్ గా ఈ స్వీట్ ని టేస్ట్ చూడాల్సిందే. యూట్యూబ్ వీడియో పెట్టమంటాను, మీరు కూడా ట్రై చేయండి. నాకు తెలిసి ఇండియాలో కూడా దొరుకుతాయి. ఇది డ్రైడ్ ఆప్రికాట్స్ అని దొరుకుతాయి. పెట్టింది కాబట్టి కొంచెం ఐస్ క్రీమ్ టేస్ట్ చూద్దాం. బట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ అండ్ ఐ ఫినిష్. ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టుంది, నేను అంతా తింటూ కూర్చున్నాడు. దీనికి రివ్యూ ఏమి మొక్కల్లా. ఇది మన ఇంట్లో చేసింది కాదు, బట్ ఇది ఫస్ట్ తిన్నాగా తింటే ఇది స్వీట్గానే అనిపిస్తుంది. అసలు మేబీ అది తెలియడం కోసం అని చెప్పేది నాకు నేను ఇది పెట్టుకుంటుంది. నువ్వు చెప్తావా? ఇదండి నా బర్త్డే లంచ్ స్పెషల్స్. మేబీ ఈ వీడియో రేణు అప్లోడ్ చేస్తుంది. అప్లోడ్ చేసినప్పుడు ఐ థింక్ దిస్ ఈస్ మై ఫస్ట్ ఎపిసోడ్ ఇన్ ఆర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఓయా, మా పాప ఇప్పుడే గుర్తు చేసింది, ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. విన్నారుగా, మర్చిపోకండి. బాయ్, సీ యూ అగైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.